వయసుకు తగ్గట్టు వర్కౌట్ చేయండి, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ పట్టేస్తాయి నాన్న. సరేరా, నీలా ప్రోటీన్ పౌడర్ తో పెరిగిన శరీరం కాదురా ఇది, నేచురల్ రా ఇది, నేచురల్. నీ వయసులో నేను కుస్తీ పోటీలో ఛాంపియన్. ఇప్పుడైనా సరే నువ్వు ఒక దెబ్బ చూస్తావు, అది నాకు ఇలాగే ఉంటా. మీ నాన్న ఫిట్నెస్ గురించి నీ అభిప్రాయం? బాగుంది. అది సరే, ఎందుకు రెండు సార్లు వర్కౌట్ చేస్తున్నారు? ఇది వర్కట్లా స్టామినా లేదు, స్టామినా పెంచుకోవాలి. నాన్న మీరు స్టామినా పెంచుకోండి, కానీ మన ఇంటి జనాభా పెంచుకోండి. వద్దు. ఓకే ఓకే. నాన్న నీకు స్టామినా పెరిగితే ఇంట్లో మనుషులు ఎలా పెరుగుతారు? అను వద్దు, జాను వద్దు, నాకే గల్సు వద్దు, టవల్ వద్దు, తుడిచింది చాలు, ఇంకా ఇంట్లో చేసింది చాలు, చెడ్డి వద్దు, దాని వల్ల దెబ్బలు వద్దు, నాకు అసలు ఇదేమీ వద్దు. నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? స్కూల్ కు వెళ్ళే టైం అయింది. రే మా. రే టామ్. వస్తున్నా. టామ్ ఏంటమ్మా? ఆ స్పానర్ సుత్తి ఆ టూల్ బాక్స్ ఎక్కడుంది? అదిగో అక్కడ ఉంది. ఏమైంది? ఇరుక్కుంది. ఇరుక్కుందా? ఏం కాలేదు చాలా. నేను ఫ్యాన్ ఎప్పుడోలా జిప్పు తీస్తున్నా. బంగారు కొండ అమ్మ ఎప్పుడు చెబుతూ ఉంటుంది కదా, చెడ్డి వేసుకో చెడ్డి వేసుకో అని. ఇప్పుడు చెక్ చేస్తా చూడు. కొంచెం పౌడర్ ఇస్తే సరిపోతుందిరా, ఏ ప్రాబ్లం రాదు. చూపించు అమ్మ, చూపించు, నొప్పిగా ఉందరా? రే చాలా నొప్పిగా ఉందా? పోరా ఇక్కడ నుంచి. అంకిల్ చెరి రావడలేదా? వాడు రెడీ అవుతున్నాడు, వెంటనే వచ్చేస్తాడు. ఇప్పుడు చూడు అమ్మా, నిన్ను వెళ్ళమని చెప్పానుగా. ఓకే అన్నయ్య చెప్పండిలే. సరేనా దివా, బయటికి చెప్పుకోలేని కొన్ని కారణాల వల్ల చెర్రీ కొంచెం లేట్ కొస్తాడు, ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. వీడు శనిగాడు, చెప్పకుండా ఉండలేడు. ఏమైంది చెర్రీ? ఏం లేదు. ఇదిగోండి, వాణ్ణి మాత్రం మీరు ఏం అడగొద్దు ప్లీజ్. దివా, వాడి ఒళ్ళు ఎవరిని ఇవాళ కూర్చోనివ్వకుండా చూసుకోవా ప్లీజ్. అంటే ఇవాళ ఇరుక్కుందా? రే నీకు వేరే పని ఏమీ ఉండదేంట్రా, త్వరగా రెడీ అవ్వు, నన్ను షాప్ లో వదిలేసాయి. ఓం శాంతి శాంతి ఓం శాంతి. ఏంట్రా అంత సంతోషంగా ఉన్నావు? ఏంటి అంటే ఎప్పుడు లేనంత సంతోషంగా ఉన్నావు. యూత్ ఎప్పుడు హ్యాపీగానే. ఎక్స్ట్రా కటింగ్లు చేయకు, పాట కూడా పాడుతున్నావు, ఏంటి కదా? అదే ఏం లేదా? అవునులే, ఇప్పుడు నువ్వు పాడుతుంటే ఆ రోజుల్లో నేను పాడిన పాట గుర్తుకొచ్చింది. నువ్వు పాడావా? రే మీ అమ్మని అడగరా. రైట్ రైట్. రే ఏంట్రా నువ్వు తాబేల్లో నడుపుతున్నావు, రే ఫాస్ట్గా నడపరా. సరే నేను బయలుదేరుతా, వెళ్ళు. రేయ్ నీ మనసు ప్రస్తుతం నీ దగ్గర లేదని బాగా తెలుస్తుంది. నీలా ఎవరైనా పాట బాగా పాడుతున్నారంటే అది ఎందుకు పాడుతున్నారో నాకు బాగా తెలుసు. నేను మీ నాన్నరా, మా ఆయన కాదు, అర్థమైందా? వెళతాను. ఎంత టైం పడుతుంది? ఇక్కడ కస్టమర్స్ వచ్చి వెయిట్ చేస్తున్నారా? బండి డెలివరీ వాళ్ళు ఇస్తా అన్నాం కదరా, రావడానికి కొంచెం లేట్ అవుతుందని చెప్పు ప్లీజ్, త్వరగా రారా. ఓకే తర్వాత ఏముంది, చేసేసాడు. హే మీ బండి ఇంకో 10 నిమిషాల్లో రెడీ అవుతుంది, నువ్వు వెళ్ళు, త్వరగా ఇచ్చేస్తా. ఇప్పుడు చెప్పు.
ఏంట్రా అసలు బాలేదు హే బ్లూ అదు బ్లూ అదు గ్రీన్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఎక్స్క్యూజ్ మీ ఒక్క నిమిషం నేను తర్వాత ఫోన్ చేస్తాను హాయ్ ఏం కావాలి సారీ నేను మీరు నాకు చెప్తున్నారనుకో ఇట్స్ ఓకే నో ప్రాబ్స్ సారీ బిల్డప్స్ తో ఇప్పుడు వస్తున్నారు చూడు గుడ్ మార్నింగ్ ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు వాళ్ళని ఎంతసేపు అని వెయిట్ చేయించాలి వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు వాళ్ళు ఎక్కడ అదిగో అక్కడ ఉన్నారు మ్యాన్ More than 1 hour we are waiting. Bandi ready aitene mem trip ku velagalam. Bro, ok half an hour, half an hour. Ippu ready chestan. Okay. Trip ki nenu okay na? Nu rara, nen cheptaga. Ra. Pada, pada ra. Bro, you're fine. Wait. I'm fine. Yentra? Rey, nenu tanu chusanu. Tana, evaru? Ade, aa roju traffic lo puri cinema lo vache heroine laga vachinde. Nen cheppanu kada ra? Gutochinda? Ha. ఫాలో చేసి వెళ్ళాను ఆ తర్వాత తన షాపింగ్ మాల్ కెళ్ళింది ఆ తర్వాత ఆ తర్వాత ఒక షాప్ లోకి వెళ్ళింది నన్ను టెన్షన్ పెట్టుకో ఏం జరిగిందో అది చెప్పరా లిఫ్ట్ లో నేను వేరే నెంబర్ నొక్కాను ఎన్నో నెంబరు అదే చెప్తున్నాను కదా సోఫియాని సునైనాని సెచ్చడానికి వాడేవాడివే ఆ నెంబరు ఆ నెంబర్ కావాలా అప్పుడు తను నాకు సారీ చెప్పింది ఫోనా ఏంట్రా బాబు ఈ తిక్మక తను నాతో మాట్లాడినప్పుడు తన కొత్త ఎంత బాగుందో తెలుసా తన పేరు నీకు చెప్పిందా పేరు నాతో చెప్పలేదు ఫోన్ నెంబర్ లేదు నెంబర్ కూడా తీసుకోలేదా ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టా ఇలాంటివి ఏమీ తీసుకోలేదా ఓ పోయి చావరా మినిమం ట్రై కూడా చేయలేదు కదరా బ్రో ఇంకా మేము వెయిట్ చేయలేం వస్తున్నా హరి ఆగు నాకు తన బండి నెంబర్ తెలుసరా Huh?